हेलो लर्नर्स, वेलकम टू ऑरिजिन ऑफ सक्सेस। ई रोज़ क्लास लो मनमु एनसीईआरटी क्लास 7 ज्योग्राफी की संबंधी फोर्थ चैप्टर ने डिस्कस चेसुकुंदामंडि। फोर्थ चैप्टर एंटी एयर। सो साधारण एयर अंटे मन अंदर की तेलुसु। सो मनमु वायु लेदा गाली अनी साधारण चेप्पुकुंटू उंटामन्नमाट। सो इक्कड मनम एयर गुरिंची ई चैप्टर लो कंप्लीट गा डिस्कस चेसुकोबोतुन्नामंडि। सो नेनु इक्कड टाइम लेकपोवडम वल्ल मीकु नेनु स्लाइड्स लो प्रेजेंट चेयलेकपोतुन्नानंडि। ओके, सो इप्पटि नुंचि मन क्लास अन्नी कूडा इलागे उंटायि। ओकेना, सो नेनु बट लाइन टू लाइन एक्सप्लेन चेयडानिकि ट्राई चेस्तानु। ओकेना, सो इक्कड चूडंडि, अवर अर्थ ईज सराउंडेड बै ए ह्यूज ब्लांकेट आफ् एयर कॉल्ड एटमॉस्फियर। सो मन भूमि चुट्टू वातावरण अनेटुवंटि ओक ब्लांकेट अनेदि उंदी, अंटे मन भूमि चुट्टू वातावरण अने ओक आवरणमैते कलदु अनि चेप्पडं जरिगिंदन्नमाट इक्कड। सो इक्कड चूडंडि, आल लिविंग बीइंग्स आन दिस अर्थ डिपेंड आन द एटमॉस्फियर फर् देयर सर्वाइवल। ओकेना, सो इक्कड एंटि अंटे ई भूमि పైన ఉన్నటువంటి అన్ని జీవులు కూడా వాటి జీవనం కోసం, అంటే వాటి మనుగడ కోసము ఎక్కువగా, అంటే ఈ ఆవరణం పైన ఆధారపడి ఉంటాయన్నమాట. ఓకే, సో ఈ ఆవరణం ఏంటి అంటే ఇట్ ప్రొవైడ్స్ అస్ ఎయిర్ వి బ్రీత్ అండ్ ప్రొటెక్ట్స్ అస్ ఫ్రమ్ హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ ఆఫ్ ద సన్స్ రేస్. ఓకే, ఇక్కడ ఏంటి అంటే సూర్యుని నుండి వెలువడేటువంటి హానికరమైన కిరణాల నుండి కూడా ఈ ఆవరణం అనేది మనల్ని రక్షిస్తూ ఉంటుందన్నమాట. ఓకేనా అండి. సో నెక్స్ట్ ఏంటి, కాంపోజిషన్ ఆఫ్ ద అట్మాస్ఫియర్, అంటే అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి వాయువులు ఏంటి అనేవి మనం ఇప్పుడు చూద్దాం. సాధారణంగా మనకి నైట్రోజన్ అండ్ ఆక్సిజన్ అన్నమాట. సో ఈ వాయువులు రెండు కూడా మన వాతావరణంలో ఎక్కువగా ఉండడం జరుగుతుందన్నమాట. అలాగే మనకి ఇక్కడ తర్వాత కార్బన్ డైఆక్సైడ్ అండ్ హీలియం అండ్ ఓజోన్ అండ్ ఆర్గన్ అండ్ హైడ్రోజన్. సో ఈ వాయువులన్నీ కూడా తక్కువ పరిమాణంలో, అంటే వాతావరణంలో తక్కువ పరిమాణంలో కనిపిస్తాయన్నమాట. సో ఇంకా ఈ వాయువులే కాకుండా చిన్న చిన్న, చూడండి ఇక్కడ, అపార్ట్ ఫ్రమ్ దీస్ గ్యాసెస్ టినీ డస్ట్ అండ్ పార్టికల్స్ ఆల్సో ప్రజెంట్ ఇన్ ద ఎయిర్. అంటే ఈ వాయువులే కాకుండా ఈ వాతావరణంలో చిన్న చిన్న దుమ్ము కణాలు కూడా గాలిలో అనేవి ఉంటాయన్నమాట. ఓకేనా. సో మీకు ఇక్కడ చూడండి, మీకు ఈ పిక్చర్ చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. సో ఇదంతా కూడా మనము ఎయిర్ అనుకుంటే, సారీ అండి. సో మనకి ఇక్కడ ఇదంతా కూడా వాతావరణం అనుకుంటే, సో ఇందులో మనకు బ్లూ కలర్లో ఉంది చూడండి, అది ఆక్సిజన్. మనకి ఆక్సిజన్ 21% ఉంటే, అండ్ ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ చూడండి, మీకు ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ 0.03% ఉందన్నమాట. అండ్ ఆర్గన్ వచ్చేసి 0.93 ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ ఇంకా మిగతా రిమైనింగ్ గ్యాసెస్ అన్నీ కూడా 0.04లో ఉండడం జరుగుతుంది. తర్వాత నైట్రోజన్ చూడండి, నైట్రోజన్ 78% అనేది వాతావరణంలో ఉంటుందన్నమాట. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, మనకి బిట్స్ లాగా కూడా అడగచ్చు. ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ చూడండి. సో ఇప్పుడు మనం ఒక్కొక్క వాయువు గురించి తెలుసుకోవాలండి. ఓకే, సో ఫస్ట్ మనం నైట్రోజన్ అన్నమాట. నైట్రోజన్ ఈజ్ ద మోస్ట్ ప్లెంటిఫుల్ గ్యాస్ ఇన్ ద ఎయిర్. అంటే నత్రజని గాలిలో ఉండేటువంటి, అంటే అధికంగా ఉండేటువంటి వాయువు అన్నమాట. సో ఇందాక మనం పిక్చర్లో చెప్పుకున్నాం కదా 78% అని. ఓకే, నత్రజని అంటే నైట్రోజన్ అనేది గాలిలో అధికంగా ఉండేటువంటి వాయువు అన్నమాట. ఓకే, సో ఇక్కడ చూడండి, ఈ పాయింట్ చూడండి. సో మనం ఏంటి, మనం తీసుకున్నప్పుడు మన ఊపిరితిత్తుల్లోకి కొంత మొత్తంలో నైట్రోజన్ని తీసుకొని మనము పీల్చుకుంటాం. ఓకే, సో ఇది ఏంటి అంటే ఈ నైట్రోజన్ అనేది మొక్కల మనుగడకు కూడా ఈ నైట్రోజన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ చూడండి, దే కెనాట్ టేక్
నైట్రోజన్ డైరెక్ట్లీ ఫ్రమ్ ద ఎయిర్. సో ఈ మొక్కల పెరుగుదలకు నైట్రోజన్ అనేది చాలా చాలా ముఖ్యం అన్నమాట. అయితే ఇవి ఏంటి, ఈ మొక్కలు డైరెక్ట్గా అవి గాలి నుంచి తీసుకోవు. ఓకే, సో బ్యాక్టీరియా దట్ లీవ్ ఇన్ ద సాయిల్ అండ్ రూట్స్ ఆఫ్ ద సమ్ ప్లాంట్స్. ఓకే, ఏంటి అంటే ఇక్కడ కొన్ని మొక్కల్లో నేలల్లో ఉండేటువంటి వేర్లలో బ్యాక్టీరియా అనేది ఉంటుందన్నమాట. అయితే ఇది ఏంటి అంటే ఇది గాలిలో ఉండేటువంటి నత్రజని అంటే నైట్రోజన్ ఏదైతే ఉందో దాన్ని తీసుకొని దాని రూపం ఏదైతే ఉందో దాన్ని మారుస్తుందన్నమాట. సో తద్వారా ఏంటి, ఈ మొక్కలు దానిని అంటే ఆ వాయువుని ఇండైరెక్ట్లీగా ఉపయోగించుకోవడం జరుగుతుంది. ఓకే, సో ఇది మనకి ఈ పైర. ఓకే, నెక్స్ట్, ఆక్సిజన్ ఈజ్ ద సెకండ్ మోస్ట్ ప్లెంట్ఫుల్ గ్యాస్ ఇన్ ద ఎయిర్. హ్యూమన్ అండ్ అనిమల్స్ టేక్ ఆక్సిజన్ ఫ్రమ్ ద ఎయిర్ యాజ్ దే బ్రీత్. ఓకే, మనకి ఇప్పుడు ఆక్సిజన్ గురించి చెప్తున్నారండి. సో నెక్స్ట్ అండి, మనం ఇప్పుడు ఆక్సిజన్ గురించి చెప్పుకోబోయే ముందు మనం ఇక్కడ డూ యూ నో ఉంది కదండి, దాని గురించి ఒక్కసారి చూసి వద్దాము. సో ఇక్కడ డూ యూ నోలో ఏం చెప్తున్నారంటే గ్లోబల్ వార్మింగ్ గురించి చెప్తున్నారండి. డూ యూ నో గురించి చెప్తున్నారండి. సో ఇక్కడ ఏంటి అంటే కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ ఇన్ ద అట్మాస్ఫియర్ క్రియేట్ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ బై ట్రాపింగ్ హీట్ రేడియేషన్ ఫ్రమ్ ద ఎర్త్. ఓకే, ఇట్ ఈస్ దెర్ఫోర్ కాల్డ్ గ్రీన్ హౌస్ గ్యాస్ అండ్ వితౌట్ ఇట్ ద ఎర్త్ వుడ్ హ్యావ్ బీన్ టూ కోల్డ్ టు లీవ్ ఇన్. హవెవర్ వెన్ ఇట్స్ లెవెల్ ఇన్ ద అట్మాస్ఫియర్ ఇంక్రీజెస్ డ్యూ టు ఫ్యాక్టరీ స్మోక్ ఆర్ కార్ ఫ్యూమ్స్ ద హీట్ రీటైన్డ్ ఇంక్రీజ్ ద టెంపరేచర్ ఆఫ్ ద ఎర్త్. దిస్ ఈజ్ కాల్డ్ గ్లోబల్ వార్మింగ్. సో ఏంటి అంటే ఇక్కడ వాతావరణంలో విడుదలయ్యేటువంటి CO2 ఏదైతే ఉందో అంటే కార్బన్ డైఆక్సైడ్ భూమి నుండి వెలువడేటువంటి వేడితో కలిసిపోయి దాని ద్వారా గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ని ఏర్పాటు చేయడం జరుగుతుందన్నమాట. సో దీనినే అంటారు గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ లేదా గ్రీన్ హౌస్ వాయువు అని కూడా అంటారు. సో ఇప్పుడు ఫ్యాక్టరీల నుండి వచ్చేటువంటి ఏదైతే స్మోక్ ఉందో, తర్వాత వెహికల్స్ నుండి రిలీజ్ అయ్యేటువంటి స్మోక్ అని అంటే పొగ కానీ, సో ఈ కారణంగా ఈ వాయువు స్థాయి అనేది రోజు రోజుకి పెరిగిపోతూ ఉంటుందన్నమాట. సో ఇలా పెరగడం వల్ల భూమి యొక్క ఉష్ణోగ్రత కూడా పెరగడం జరుగుతుంది. సో దీనిని అంటారండి గ్లోబల్ వార్మింగ్ అని కూడా అంటారు. సో ఈ ఉష్ణోగ్రత, సో ఇక్కడి వరకు చెప్పుకున్నాం కదా, సో చూడండి, దిస్ రైజ్ ఇన్ టెంపరేచర్ కాజెస్ స్నో ఇన్ ద కోల్డెస్ట్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్స్ టు మెల్ట్ యాజ్ ఏ రిజల్ట్ ఇన్ ద సీ లెవెల్ రైజెస్ కాజింగ్ ఫ్లడ్స్ ఇన్ ద కోస్టల్ ఏరియాస్ దే మే బీ డ్రాస్టిక్ చేంజెస్ ఇన్ ద క్లైమేట్ ఆఫ్ ద ప్లేస్ లీడింగ్ టు ఎక్స్టింక్షన్ ఆఫ్ సమ్ ప్లాంట్స్ అండ్ అనిమల్స్ ఇన్ ద లాంగ్ రన్. అంటే ఇలా ఈ ఉష్ణోగ్రత పెరుగుదల వల్ల ప్రపంచంలో అంటే శీతల ప్రాంతాలు ఉన్నాయి కదండి, కోల్డ్ ఏరియాస్, సో ఏంటి అంటే ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి మంచు ఏదైతే ఉందో సో అది కరగడం స్టార్ట్ అవుతుందన్నమాట. సో దానివల్ల ఏంటి అంటే సీ లెవెల్ అనేది సముద్ర మట్టం అనేది పెరుగుతుంది. సో దీనివల్ల అక్కడ ఉన్నటువంటి తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి అక్కడ ప్రజలందరికీ కూడా చాలా ప్రమాదం అయితే ఉంటుంది, అంటే లైక్ వరదలు సంభవించడం జరుగుతుంది అన్నమాట. సో దీనివల్ల ఏంటి అంటే ఒక ప్రదేశంలో తీవ్రమైన మార్పులు అనేవి ఉండొచ్చు. సో ఇంకా దీర్ఘకాలంలో ఏంటి అంటే కొన్ని మొక్కలు కానీ లేదా జంతువులు కానీ ఇవన్నీ కూడా అంతరించిపోవడానికి ఛాన్సెస్ అయితే చాలా చాలా ఉన్నాయి అని చెప్పి ఇక్కడ చెప్పడం జరిగిందనమాట. ఓకేనండి, సో ఇది మీకు ఇక్కడ డూ యూ నో అని చెప్పి ఉందండి. ఓకే, అది కంప్లీట్. ఓకే, నెక్స్ట్ చూడండి, మనం ఆక్సిజన్ గురించి చెప్పుకోవాలి. సో ఇక్కడ చూడండి,
ఆక్సిజన్ ఈజ్ ద సెకండ్ మోస్ట్ ప్లాంట్ఫుల్ గ్యాస్ ఇన్ ద ఎయిర్. అంటే ఇంకా మనకి తెలుసు కదండి, ఆక్సిజన్ గాల్లో, అంటే గాల్లో ఎక్కువ మొత్తంలో ఉన్నటువంటి రెండవ వాయువు. ఓకే, సో హ్యూమన్స్ అండ్ అనిమల్స్ టేక్ ఆక్సిజన్ ఫ్రమ్ ద ఎయిర్ యాజ్ ద బ్రీత్. అంటే మానవులు మరియు జంతువులు శ్వాస తీసుకున్నప్పుడు గాలి నుండి ఆక్సిజన్ అనేది తీసుకోవడం జరుగుతుందన్నమాట. ఓకే, గ్రీన్ ప్లాంట్స్ ప్రొడ్యూస్ ఆక్సిజన్ డ్యూరింగ్ ఫోటోసింథసిస్. అంటే మనము చదువుకున్నాం కదండి చిన్నప్పుడు కిరణజన్య సంయోగ క్రియ అని. సో అదనమాట, కిరణజన్య సంయోగ క్రియ సమయంలో ఆకుపచ్చ మొక్కలు, అంటే మొక్కలు ఆక్సిజన్ని ఉత్పత్తి చేయడం జరుగుతుందన్నమాట. ఇన్ దిస్ వే ఆక్సిజన్ కంటెంట్ ఇన్ ద ఎయిర్ రిమైన్స్ కాన్స్టెంట్. సో ఈ విధంగా గాలిలో ఆక్సిజన్ అనేది స్థిరంగా ఉంటాయి. సో మొక్కలు కార్బన్ డైఆక్సైడ్ని తీసుకుంటాయి, మనకు ఆక్సిజన్ అనేది ఇస్తాయి అన్నమాట. సో దీనివల్ల ఏంటి, బ్యాలెన్స్ అనేది ఉంటుందన్నమాట. అంటే ఆక్సిజన్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. సో ఈ బ్యాలెన్స్ ఏదైతే ఉందో అప్పుడు ఏంటి అంటే, ఇప్పుడు మనము చెట్లను నరికి వేస్తే ఆ బ్యాలెన్స్ అనేది తగ్గిపోతుందన్నమాట. సో దానివల్ల ఏంటి, కార్బన్ డైఆక్సైడ్ అనేది పెరిగి మనకి ఆక్సిజన్ అనేది తగ్గుతుందన్నమాట. ఓకేనా అండి, ఇది ఆక్సిజన్ గురించి. తర్వాత చూడండి మనకి కార్బన్ డైఆక్సైడ్. సో కార్బన్ డైఆక్సైడ్ కూడా మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ గ్యాస్. ఓకే, గ్రీన్ ప్లాంట్స్ యూజ్ కార్బన్ డైఆక్సైడ్ టు మేక్ దేర్ ఫుడ్ అండ్ రిలీజ్ ఆక్సిజన్. అంటే ఈ కార్బన్ డైఆక్సైడ్ అనేది మన వాతావరణంలో ఉన్నటువంటి అనదర్ మోస్ట్ ఇంపార్టెంట్ గ్యాస్ అన్నమాట. ఓకే, సో ఈ మొక్కలు వాటి ఫుడ్ ఏదైతే ఉండే అది ప్రిపరేషన్ చేసుకోవడానికి, తయారు చేసుకోవడానికి, ఆక్సిజన్ను విడుదల చేయడానికి కార్బన్ డైఆక్సైడ్ని ఉపయోగించడం జరుగుతుందన్నమాట. ఓకే, నెక్స్ట్, ద అమౌంట్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్డ్ బై హ్యూమన్స్ ఆర్ అనిమల్స్ సీమ్స్ టు బి ఈక్వల్ అమౌంట్ యూజ్డ్ బై ద ప్లాంట్స్ విచ్ మేక్ ఏ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. సో ఇందాక చెప్పాను కదండి, మనమేమో మొక్కలకి కార్బన్ డైఆక్సైడ్ ఇస్తున్నాం అండ్ మొక్కలు మనకు ఆక్సిజన్ని ఇస్తున్నాయి. సో బ్యాలెన్స్ అనేది ఈక్వల్గా ఉంటుంది అని ఇక్కడ చెప్పారండి. ఓకే, హవెవర్ ద బ్యాలెన్స్ ఈజ్ అప్సెట్ బై బర్నింగ్ ఆఫ్ ఫ్యూయల్స్ సచ్ యాజ్ కోల్ అండ్ ఆయిల్. దే యాడ్ బిలియన్స్ ఆఫ్ టన్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఇన్ టు ద అట్మాస్ఫియర్ ఈచ్ ఇయర్. యాజ్ అ రిజల్ట్ ద ఇంక్రీజ్ వాల్యూమ్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ అఫెక్టింగ్ ద ఎర్త్స్ వెదర్ అండ్ క్లైమేట్. సో ఇక్కడ చూడండి, సో ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నాం కదా మానవులు ఏంటి CO2ని విడుదల చేయడం అండ్ మొక్కలు CO2ని ఉపయోగించడం, ఇవి రెండు కూడా బ్యాలెన్స్డ్గా ఉంటాయన్నమాట. సో ఏంటి కానీ ఏవైతే ఉన్నాయో ఏంటి, ఇంధనాలు మండించడం, అంటే బొగ్గు కానీ నూనె కానీ ఇవి మండించడం వల్ల CO2 అనేది వాతావరణంలోకి ఎక్కువ విడుదలయ్యి ఈ బ్యాలెన్స్ అనేది డిస్టర్బ్ అవుతుందన్నమాట. ఓకే, సో ఈ డిస్టర్బ్ అవ్వకుండా ఉండాలంటే మనం ఎక్కువ చెట్లని కానీ మనం ఎక్కువగా నాటాల్సి ఉంటుందన్నమాట. సో ఓకేనండి, తర్వాత ఏంటి అంటే ఈ ఏదైతే బ్యాలెన్స్ డిస్టర్బ్ అవుతుందో దేనివల్ల అవుతుంది, ఇంధనాలు మండించడం వల్ల. అంటే ఫ్యూయల్ బర్నింగ్ ఏదైతే ఉందో వాటిని తగ్గించాలి. సో ఇవేంటి అంటే ప్రతి ఇయర్ కూడా వాతావరణంలో కొన్ని బిలియన్ టన్స్ ఆఫ్ CO2 అనేది విడుదల చేయడం జరుగుతుందన్నమాట. ఫలితంగా ఏంటి, ఈ CO2 కార్బన్ డైఆక్సైడ్ పెరిగి మన భూమి యొక్క వాతావరణ శీతోష్ణ స్థితిని అయితే ప్రభావితం అయితే చేయడం జరుగుతుందన్నమాట. ఓకేనా అండి, నెక్స్ట్ అండి. సో ఇక్కడ మనకి ఒక డూ యూ నో ఉంది మీకు తెలుసా అని చెప్పి. ఓకే, దాన్ని కూడా మనము చూద్దాము. సో చూడండి ఇక్కడ, వెన్ ఎయిర్ ఈజ్ హీటెడ్ ఇట్ ఎక్స్పాండ్స్ బికమ్ లైటర్ అండ్ గోస్ అప్. ఓకే, కోల్డ్ ఎయిర్ ఈజ్ డెన్సర్ అండ్ హెవీ. అంటే ఏంటి, గాలి అనేది వేడెక్కినప్పుడు అనేది ఎక్స్పాండ్ అవుతుందన్నమాట. అంటే ఏంటి, అది తేలికగా మారుతుంది. తేలిక కావడం వల్ల అదేంటి,
పైకి వెళ్ళడం జరుగుతుందన్నమాట. సో అంటే వాటి మధ్య అణువులు అనేవి చాలా దూరం దూరంగా ఉండటం వల్ల అది బరువు కూడా తక్కువగా ఉంటుంది. సో అదేంటి, బరువు తక్కువగా ఉండడం వల్ల పైకి వెళ్ళడం అనేది జరుగుతుందన్నమాట. సో గాలి చల్లగా ఉన్నప్పుడు అందులో ఉన్నటువంటి అణువులు దగ్గర దగ్గరగా ఉంటాయి, కాబట్టి అది ఏంటి, బరువుగా ఉంటుందన్నమాట. సో బరువుగా ఉండడం వల్ల ఏంటి, అది కిందకు రావడం జరుగుతుంది. ఓకే, సో వేడి గాలి అనేది పెరిగినప్పుడు చుట్టుపక్కల ప్రాంతం నుండి గాలి అక్కడకు ప్రయాణించడం జరుగుతుందన్నమాట. సో ఈ విధంగా గాలి ప్రసరణ అయితే ఉంటుంది. సో ఓకేనండి, సో ఇది మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఓకేనా, నెక్స్ట్ నెక్స్ట్ చూడండి, మనకి ఇక్కడ కొన్ని పేపర్ ఆర్టికల్స్ అయితే ఇచ్చారన్నమాట. సో సిఓటికి సంబంధించి ఓకే, నెక్స్ట్ తర్వాత చూడండి, స్ట్రక్చర్ ఆఫ్ ద అట్మాస్ఫియర్. ఓకే, అట్మాస్ఫియర్ యొక్క నిర్మాణం కనుక మనం చూస్తే, అవర్ అట్మాస్ఫియర్ ఈజ్ డివైడెడ్ ఇన్ టు 5 లేయర్స్ స్టార్టింగ్ ఫ్రమ్ ద ఎర్త్ సర్ఫేస్. దీస్ ఆర్ కాల్డ్ ట్రోపోస్ఫియర్, స్ట్రాటోస్ఫియర్, మీసోస్ఫియర్, థర్మోస్ఫియర్ అండ్ ఎక్సోస్ఫియర్. ఓకే, సో వాతావరణము భూ ఉపరితలాన్ని 5 పొరలుగా విభజించడం జరిగింది. సో ఒకటి ట్రోపో ఆవరణము, స్ట్రాటో ఆవరణము, మీసో ఆవరణము, ధర్మో ఆవరణము, ఎక్సో ఆవరణం. సో ఇవి అన్నమాట 4, సో 5 అండి. ఓకే, సో మొట్టమొదటిది ట్రోపోస్పియర్ కనుక చూసుకుంటే, దిస్ లేయర్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ లేయర్ అట్ ద అట్మాస్ఫియర్. ఓకే, అంటే ఈ పొర అనేది వాతావరణంలో అతి ముఖ్యమైన పొర. ఓకే, ఇట్స్ యావరేజ్ హైట్ ఈజ్ 13 కిలోమీటర్స్, అంటే దీని సగటు ఎత్తు ఎంత, 13 కిలోమీటర్లు. ద ఎయిర్ వీ బ్రీత్ ఎగ్జిస్ట్ హియర్, అంటే మనం పీల్చే గాలి ఏ ఆవరణంలో ఉంటుందంటే ట్రోపో ఆవరణంలో ఉంటుంది అని చెప్పాలి. ఓకేనా అండి, సో మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అన్నమాట. ఓకే, ఆల్మోస్ట్ ఆల్ ద వెదర్ ఫినోమినా లైక్ రెయిన్ఫాల్, ఫాగ్ అండ్ హెయిల్ స్టోమ్ అండ్ అక్కర్ ఇన్ దిస్ లేయర్, అంటే వర్షపాతము, తర్వాత పొగమంచు అండ్ వడగళ్ళు వంటివి దాదాపు అన్ని వాతావరణానికి సంబంధించినటువంటి అన్ని విషయాలు కూడా ఈ ఆవరణంలోనే సంభవించడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ స్ట్రాటోస్పియర్. ఓకే, స్ట్రాటోస్పియర్ చూడండి, అబౌవ్ ద ట్రోపోస్పియర్ లైస్ ద స్ట్రాటోస్పియర్, అంటే ట్రోపోస్పియర్ పైన స్ట్రాటోస్పియర్ అనేది ఉంటుంది. ఇట్ ఎక్స్టెండ్స్ అప్ టు హైట్ ఆఫ్ 50 కిలోమీటర్స్, అంటే ఇది 50 కిలోమీటర్ల ఎత్తు వరకు కూడా ఇది విస్తరించి ఉంటుంది. దిస్ లేయర్ ఈజ్ ఆల్మోస్ట్ ఫ్రీ ఫ్రమ్ క్లౌడ్స్ అసోసియేటెడ్ వెదర్ ఫినామినా. ఓకే, మేకింగ్ కండిషన్స్ మోస్ట్ ఐడియల్ ఫర్ ఫ్లయింగ్ ఏరోప్లైన్స్, అంటే ఈ ఆవరణంలో మేఘాలు, దుమ్ము, ధూళి కణాలు, తర్వాత నీటి ఆవిరి చాలా తక్కువగా ఉండడం జరుగుతుందన్నమాట. ఓకే, ఇక్కడ విమానాలు ప్రయాణించడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ అండి, వన్ ఇంపార్టెంట్ ఫీచర్ ఆఫ్ స్ట్రాటోస్పియర్ ఈజ్ దాట్ ఇట్ కంటైన్స్ లేయర్ ఆఫ్ ఓజోన్ గ్యాస్. We have just learnt how it protects from the harmful effect of the sun rays. Ante chudandi ikkada ee strato avaranamlo oka mukhyamainatvanti lakshanam undi, enti ante ozone vayu poranu kaligi unnatvanti avaranam edi ante strato avaranamu. Okay andi, so ozone layer gurinchi manam intaku munde cheppukunnamu. Okay, next tarvata mesosphere, మీసో ఆవరణము. సో దిస్ ఈజ్ ద థర్డ్ లేయర్ ఆఫ్ ద అట్మాస్ఫియర్. ఇట్ లైస్ అబౌవ్ ద స్ట్రాటోస్ఫియర్. ఇట్ ఎక్స్టెండ్స్ అప్ టు హైట్ ఆఫ్ 80 కిలోమీటర్స్, అంటే ఏంటి, ఇది 3వ
ఆవరణ అన్నమాట. అంటే స్ట్రాటో ఆవరణం పైనే ఈ ఆవరణం అనేది ఉంటుంది. సో ఇది భూమి నుండి 8 కిలోమీటర్స్ వరకు విస్తరించి ఉంటుందన్నమాట. ఓకే, నెక్స్ట్ అండి. మీసోస్పియర్ అయిందన్నమాట. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇంకొక పాయింట్ చూడాలి మనము. మెటీరియాయిడ్స్ బర్న్ ఇన్ దిస్ లేయర్ ఆన్ ఎంటరింగ్ ఫ్రమ్ ద స్పేస్. సో ఇక్కడ చూడండి, నేను క్లియర్గా చెప్తాను మీకు ఈ పాయింట్ ఏంటి అనేది. సో ఇక్కడ ఈ మెసోస్పియర్లో ఘర్షణ బలాలు అనేవి నిరంతరం కూడా అంటే జనిస్తూ అండ్ విశ్వాంతరాల నుండి భూ వాతావరణం వైపు కదిలేటువంటి ఆస్ట్రాయిడ్స్ ఏవైతే ఉన్నాయో, ఆస్ట్రాయిడ్స్ కానీ తోకచుక్కలు కానీ ఉల్కలు వంటివి, ఈ ఖగోళ పదార్థాలు ఈ ప్రాంతంలోకి రాగానే పూర్తిగా బర్న్ అయిపోయి భూగోళాన్ని పరిరక్షించడంలో ఒక ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తున్నాయని చెప్పి ఈ ఆవరణం అయితే చెప్పుకోవచ్చు అనమాట. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి మీకు ఈ పాయింట్ అనేది. ఓకే, నెక్స్ట్ తర్వాత థర్మోస్పియర్. ఓకే, నెక్స్ట్ ఇన్ థర్మోస్పియర్ టెంపరేచర్ రైజెస్ వెరీ ర్యాపిడ్లీ విత్ ఇంక్రీజింగ్ హైట్. ఓకే, ఐనోస్పియర్ ఈజ్ పార్ట్ ఆఫ్ దిస్ లేయర్. ఓకే, చూడండి ఇక్కడ ఈ ఆవరణంలో ఉష్ణోగ్రత అనేది ఎత్తుకు వెళ్ళే కొలది పెరుగుతూ ఉంటుందన్నమాట. ఓకే, ఉష్ణోగ్రత అనేది ఎత్తుకు వెళ్ళే కొలది అనూహ్యంగా పెరుగుతూ ఉంటుంది. ఓకే, సో ఇది దాదాపు 800 to 400, చూడండి 800 to 400 వరకు విస్తరించి ఉంటుందన్నమాట. దిస్ లేయర్ హెల్ప్స్ ఇన్ రేడియో ట్రాన్స్మిషన్. ఇన్ ఫ్యాక్ట్ రేడియో వేవ్స్ ట్రాన్స్మిటెడ్ ఫ్రమ్ ద ఎర్త్స్ ఆర్ రిఫ్లెక్టెడ్ బ్యాక్ టు ద ఎర్త్ బై దిస్ లేయర్. అంటే ఈ ఆవరణంలో వాయువులు అయనీకరణం చెంది ఉన్నందువలన దీనిని ఇంతకుముందు చెప్పాను కదా, ఐనో ఆవరణం కూడా ఇందులో ఒక పార్ట్ అన్నమాట. ఓకే, సో ఇక్కడ ఈ పాయింట్ ఏంటి అంటే దిస్ లేయర్ హెల్ప్స్ ఇన్ రేడియో ట్రాన్స్మిషన్. అంటే ఇన్ ఫ్యాక్ట్ రేడియో వేవ్స్ ట్రాన్స్మిటెడ్ ఫ్రమ్ ద ఎర్త్ ఆర్ రిఫ్లెక్టెడ్ బ్యాక్ టు ద ఎర్త్ బై దిస్ లేయర్. అంటే రేడియో మరియు దూరదర్శిని తరంగాలను భూమి వైపు పరావర్తనం చెందిస్తుంది. ఏంటి ఈ ఆవరణము? థర్మో లేదా ఐనో ఆవరణము. ఓకే, తర్వాత ఎక్సో ఆవరణం అంటే ఎక్సోస్పియర్. ద అప్పర్ మోస్ట్ లేయర్ ఆఫ్ ద అట్మాస్ఫియర్ ఈజ్ నోన్ యాజ్ ఎక్సోస్పియర్. అంటే థర్మో ఆవరణం పైన విస్తరించి ఉన్నటువంటి ఆవరణాన్ని ఎక్సో ఆవరణం అని కూడా అంటారు. దిస్ లేయర్ హ్యాస్ వెరీ థిన్ ఎయిర్ లైట్ గ్యాసెస్ లైక్ హీలియం అండ్ హైడ్రోజన్ ఫ్లోట్ ఇన్ టు ద స్పేస్ ఫ్రమ్ హియర్. అంటే ఈ ఆవరణంలో ఏంటి, ఇందాక ఏం చెప్పుకున్నామండి, థర్మో ఆవరణం పైన విస్తరించి ఉన్నటువంటి ఆవరణాన్ని మనము ఎక్సో ఆవరణం అని కూడా అంటారు. ఓకే, సో ఇది చాలా, ఇక్కడ దిస్ లేయర్ హ్యాస్ వెరీ థిన్ ఎయిర్, ఇక్కడ వాయువు అనేది చాలా థిన్గా ఉంటుందన్నమాట. లైట్ గ్యాసెస్ లైక్ హీలియం అండ్ హైడ్రోజన్ ఫ్లోట్ ఇన్ టు ద ఎయిర్స్ ఫ్రమ్ హియర్. అంటే ఈ ఆవరణంలో పూర్తిగా తేలికైనటువంటి హైడ్రోజన్ అండ్ హీలియం వంటి వాయువులు నిండి ఉంటాయన్నమాట. ఓకేనా అండి, సో ఉష్ణోగ్రత కూడా పెరుగుతూనే ఉంటుంది. ఓకే, ఇది టోటల్గా మనకి స్ట్రక్చర్ ఆఫ్ ద అట్మాస్ఫియర్ అనేది. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయండి, జాగ్రత్తగా చదువుకోవాలి. ఓకేనా, సో మీకు ఇలా క్లాసెస్ వద్దు అనుకుంటే మీరు పీడిఎఫ్ అయితే తీసుకోవచ్చండి. జస్ట్ 50 రూపీస్ పే చేసి మీరు పీడిఎఫ్ అయితే తీసుకోవచ్చు. ఇంతకుముందు 100 రూపీస్ పెట్టామండి. సో చాలామంది రిక్వెస్ట్ చేయడం వల్ల అది కూడా తగ్గించాను హాఫ్ ఆఫ్ ద రేట్కి. ఓకే, తర్వాత నెక్స్ట్ ఏంటి మనకి ఏంటండి, వెదర్ అండ్ క్లైమేట్. ఓకే, సో ఇక్కడ ఏంటి, శీతోష్ణ స్థితి అండి. ఓకే, ఇక్కడ నేను ఇక్కడ పేరంతా కూడా చెప్తాను.
అవసరమున్న చోట మాత్రమే మీకు నేను అండర్లైన్ చేసి చెప్తాను. ఇంతకు ముందు ఎలా చెప్పాను, ప్రతి ఒక్క పాయింట్ చెప్పాను కదా, సో అలాగా చెప్తాను. ఓకే, ఈ పేర అంతా కూడా చూడండి. ఓకే, సారీ, శీతోష్ణ స్థితి. ఓకే, శీతోష్ణ స్థితి అనేది రోజువారీ వాతావరణం యొక్క పరిస్థితి అన్నమాట. సో దీన్ని అంటారు శీతోష్ణ స్థితి అని కూడా అంటారు. ఓకే, సో వేడి కానీ లేదా తేమతో కూడినటువంటి వాతావరణం అనేది మనకు కొంచెం ఇబ్బందిగా అంటే కొంచెం చికాకుగా ఉంటుందన్నమాట. అయితే అంటే హ్యాపీగా అంటే ఆహ్లాదకరమైనటువంటి గాలులతో కూడినటువంటి వాతావరణం అనేది మనల్ని ఉల్లాసంగా చేస్తుంది. సో ఈ వాతావరణం అనేది ఒక రోజు నుండి ఇంకో రోజుకి ఒక్కొక్కసారిగా ఒక్కోలాగా మారుతూ ఉంటుంది. సో దీనంతటినీ కూడా మనము శీతోష్ణతిగా చెప్పవచ్చు, క్లైమేట్ అని కూడా చెప్పవచ్చు. ఓకేనా అండి? సో ఎక్కువ కాలం ఒక ప్రాంతం యొక్క సగటు వాతావరణ పరిస్థితి అనేది ఆ ప్రాంతం యొక్క వాతావరణాన్ని సూచించడం జరుగుతుందన్నమాట. ఓకేనా అండి? నెక్స్ట్, సో ఇందులో అంత ముఖ్యమైనటువంటి పాయింట్స్ ఏం లేవండి, అందుకే నేను జస్ట్ అలా చెప్పేశాను. ఇక్కడ క్లైమేట్ అంటే ఏంటి అనే ఒక డెఫినేషన్ మాత్రమే ఇచ్చారు, సో అది కొంచెం చూసుకోవాలి. ఓకే, చెప్పాను కదా నేను. తర్వాత టెంపరేచర్, ఉష్ణోగ్రత. ఓకేనండి? సో ఇక్కడ చూడండి, ద టెంపరేచర్ యూ ఫీల్ ఎవ్రీ డే ఈజ్ ద టెంపరేచర్ ఆఫ్ ద అట్మాస్ఫియర్. ఓకే, నేను చెప్తాను చూడండి ఒకసారి. సో మనం ప్రతిరోజు అనుభూతి చెందేటువంటి ఉష్ణోగ్రతే వాతావరణం యొక్క ఉష్ణోగ్రత అని ఇక్కడ చెప్పారు అనమాట. ద డిగ్రీ ఆఫ్ ద హాట్నెస్ అండ్ కోల్డ్నెస్ ఆఫ్ ఎయిర్ ఈజ్ నోన్ యాజ్ టెంపరేచర్. అంటే వాతావరణం యొక్క వేడి మరియు చల్లదనం యొక్క డిగ్రీనే ఉష్ణోగ్రత అని కూడా అని అంటారు. ఓకేనండి? సో ఇది క్లియరా మీకు? నెక్స్ట్, ద టెంపరేచర్ ఆఫ్ ద అట్మాస్ఫియర్ చేంజెస్ నాట్ ఓన్లీ బిట్వీన్ డే అండ్ నైట్ బట్ ఆల్సో ఫ్రమ్ సీజన్ టు సీజన్ అండ్ సమ్మర్స్ ఆర్ హాటర్ దాన్ వింటర్స్. ఓకే, అంటే ఈ వాతావరణం యొక్క ఉష్ణోగ్రత పగలు మరియు రాత్రి మధ్య మాత్రమే కాకుండా ఒక ఋతువు నుండి ఇంకొక ఋతువుకి కూడా ఉంటూ ఉంటుందన్నమాట. ఓకే, శీతాకాలాల కంటే వేసవికాలంలో చాలా చాలా ఎక్కువ వేడి అయితే ఉండడం జరుగుతుంది. ఓకేనా అండి? సో ఇక్కడ ఇన్సోలేషన్ చూద్దామండి. అన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ దట్ ఇన్ఫ్లుయెన్సెస్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ టెంపరేచర్ ఈజ్ కాల్డ్ ఇన్సోలేషన్. ఇన్సోలేషన్ ఈజ్ ఇన్కమింగ్ సోలార్ ఎనర్జీ ఇంటరాక్టెడ్ బై ఎర్త్. సో ఇది చూడాలి మనము ఒకసారి. సో భూమి వైపు ప్రసరించే సౌర వికిరణ పరిమాణాన్ని లేదా భూమి గ్రహించుకునే సౌర వికిరణ పరిమాణాన్ని సూర్యపుటము అంటే ఇన్సోలేషన్ అని అంటారు. సో ఇన్సోలేషన్ అంటే ఇంగ్లీష్ తెలుగులోనండి సూర్యపుటము అని కూడా అంటారు. సో ఈ సూర్యపుటము అంటే ఏంటి అంటే, ఇందాక చెప్పాను కదండి, భూమి వైపు ప్రసరించే సౌర వికిరణ పరిమాణాన్ని సూర్యపుటము అంటారు, లేదా భూమి గ్రహించుకునేటువంటి సౌర వికిరణ పరిమాణాన్ని సూర్యపుటము లేదా ఇన్సోలేషన్ అని కూడా అంటారు. సో ఇక్కడ చూడండి, ద అమౌంట్ ఆఫ్ ఇన్సోలేషన్ డిక్రీజెస్ ఫ్రమ్ ద ఈక్వేటర్ టువార్డ్స్ ద పోల్స్. అంటే భూమధ్య రేఖ నుండి ధ్రువాల వైపు ఇన్సోలేషన్ తగ్గుతూ ఉంటుంది. ఓకే, ఈ ఇన్సోలేషన్ అనేది ఈక్వేటర్ నుండి పోల్స్కి తగ్గుతూ ఉంటుంది. దేర్ఫోర్ టెంపరేచర్ డిక్రీజెస్ ఇన్ ద సేమ్ మేనర్. సో భూమధ్య రేఖ నుండి ధ్రువాల వైపు ఈ ఇన్సోలేషన్ అనేది తగ్గుతూ ఉంటుంది. సో దీనివల్ల ఉష్ణోగ్రత కూడా తగ్గుతూ ఉంటుంది. ఓకేనా అండి? నెక్స్ట్ చూడండి, నౌ డూ యూ అండర్స్టాండ్ వై పోల్స్ ఆర్ కవర్డ్ విత్ స్నో? సో మనకి ఇది అర్థమైంది ఇంతకుముందు, అంటే ఇంతకుముందు క్లాసెస్లో మనం దీని గురించి బాగా తెలుసుకున్నామండి. సో అందుకే దాన్ని స్కిప్ చేస్తున్నాను. ఇఫ్ ద ఎర్త్ టెంపరేచర్ రైజెస్ టూ హై,
it would become too warm for some crops to grow. అంటే ఈ ఏదైతే అంటే టెంపరేచర్ ఏదైతే పెరుగుతుందో సో మొక్కల పెరుగుదలకు కూడా ఇది ఆటంకంగా మారుతుందన్నమాట. ఓకే, టెంపరేచర్ ఇన్ ద సిటీస్ ఈజ్ మచ్ హైయర్ దాన్ దట్ ఆఫ్ విలేజెస్. ఓకే, సో నగరాల్లో ఉష్ణోగ్రత అనేది గ్రామాల్లో కంటే ఎక్కువగా ఉంటుంది. ఓకేనా అండి? సో దీని గురించి అంత నేను చెప్తాను, చూడండి ఒకసారి. సో ఈ ఇక్కడ నగరాల్లో వాడేటువంటి భవనాల్లో కాంక్రీట్, తర్వాత లోహాలు మరియు తారు రోడ్లు ఇవన్నీ కూడా పగటి పూట వేడెక్కడం జరుగుతుందన్నమాట. సో రాత్రి వేళల్లో ఏంటి అంటే ఈ వేడి అనేది విడుదల అవ్వడం జరుగుతుంది. సో అలాగే నగరాల్లో ఉన్నటువంటి ఎత్తైన భవనాల మధ్య వెచ్చని గాలులు అనేవి చిక్కుకొని తద్వారా నగరాల ఉష్ణోగ్రతలు అనేవి పెంచడం జరుగుతుందన్నమాట. ఓకే, నెక్స్ట్ తర్వాత ఎయిర్ ప్రెషర్. నెక్స్ట్ చూడండి, ఎయిర్ ప్రెషర్ అంటే గాలి పీడనం. ఓకే, సో చెప్తాను చూడండి నేను ఇక్కడ ఈ పేరా. భూమి యొక్క ఉపరితలంపై గాలి బరువు ఒత్తిడి రూపంలో కలుగజేసేటువంటి బలాన్ని వాయుపీడనం లేదా గాలి పీడనం అని కూడా అంటారన్నమాట. సో పైకి వెళ్ళే కొద్దీ పీడనం అనేది తగ్గిపోతూ ఉంటుందన్నమాట. ఓకే, సో ఇక్కడ చూడండి, ద ఎయిర్ ప్రెషర్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద ప్రెషర్ ఎక్సెప్టెడ్ బై ద వెయిట్ ఆఫ్ ఎయిర్ ఆన్ ద అట్ ద సర్ఫేస్. ఓకే, యాజ్ వీ గో ద ఎయిర్ లేయర్స్ ఆఫ్ అట్మాస్ఫియర్ ద ప్రెషర్ ఫాల్స్ ర్యాపిడ్లీ. ద ఎయిర్ ప్రెషర్ ఈజ్ హైయెస్ట్ అట్ సీ లెవెల్ అండ్ డిక్రీజెస్ విత్ ద హైట్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఓకేనండి. సో ఇక్కడ చూడండి, ఈ సముద్ర మట్టం నుండి ఎత్తుకు వెళ్ళే కొద్దీ పీడనం అనేది తగ్గుతూ ఉంటుంది. సో సముద్ర మట్టం వద్ద పీడనం అనేది అత్యధికంగా ఉంటుంది. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఓకేనా, నెక్స్ట్ తర్వాత ఇక్కడ చూడండి నేను చెప్తాను. ఇక్కడ ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాల్లో గాలి అనేది వేడెక్కుతుంది. సో ఇది ఏమవుతుంది, అల్పపీడన ప్రాంతాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందన్నమాట. సో అల్పపీడనం వద్ద మేఘావృతమైన ఆకాశము తర్వాత తడి వాతావరణంతో సంబంధం అనేది కలిగి ఉండడం జరుగుతుంది. ఓకే, తక్కువ ఉష్ణోగ్రత ఉన్నటువంటి ప్రాంతాల్లో ఏంటి, వాతావరణం అనేది చాలా చల్లగా ఉంటుందన్నమాట. సో గాలి చల్లబడి సంకోచించడం వల్ల దాని సాంద్రత అనేది పెరిగి అది ఆ వాతావరణంలో సింక చెందడం వల్ల అక్కడ పీడనం అనేది పెరగడం జరుగుతుందన్నమాట. ఓకేనా అండి, నెక్స్ట్. ఓకే, మనం దీన్ని బట్టి మనకు తెలిసింది ఏంటి అంటే గాలి ఎల్లప్పుడూ కూడా ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వీస్తుంది, అధిక పీడన ప్రాంతాల నుండి అల్ప పీడన ప్రాంతాలకు ప్రయాణించడం జరుగుతుంది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ తర్వాత ఏంటండి, విండ్. విండ్ అంటే గాలి పవనాలు అండి. ఓకే, సో ఇదేనండి మనకు మెయిన్ ఇంపార్టెంట్. పవనాలు అంటే ఏంటి, నేను ఇక్కడ ఎన్సీఆర్టీస్లో వచ్చింది కాకుండా నేను మీకు తెలుగులో డెఫినేషన్ చెప్తాను చూడండి. భూమికి క్షితిజ సమాంతరంగా అధిక పీడన ప్రాంతం నుండి అల్ప పీడన ప్రాంతం వైపు వీచే వాయు అణువుల సమూహాన్ని పవనం అని అంటారు. ఓకేనా అండి, పవనాలు మూడు రకాలుగా విభజించవచ్చండి. ఒకటి ఏంటండి, పర్మనెంట్ విండ్స్. ఓకే, శాశ్వత పవనాలు వీటిని అంటారు ప్రపంచ పవనాలని కూడా అంటారు. సో ఇది మీకు ఎన్సీఆర్టీలో లేదండి, నేను చదివాను కాబట్టి చెప్తున్నా. వీటిని శాశ్వత పవనాలు లేదా ప్రపంచ పవనాలు లేదా పర్మనెంట్ విండ్స్ అని కూడా అంటారు. రెండవది సీజనల్ విండ్స్, ఏంటండి, ఋతు పవనాలు. సో
నెక్స్ట్ అండి, థర్డ్ది ఏంటి మనకి, లోకల్ విండ్స్. లోకల్ విండ్స్ అంటే మీకు స్థానిక పవనాలని కూడా అంటారనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము పర్మనెంట్ విండ్స్ అంటే ఏంటి, సో దాని గురించి మనం తెలుసుకుందామండి. సో ద ట్రేడ్ విండ్స్, వెస్టర్న్ లైస్ అండ్ ఈస్టర్న్ లైస్ ఆర్ పర్మనెంట్ విండ్స్. దీస్ బ్లో కాన్స్టాంట్లీ త్రూఅవుట్ ద ఇయర్ ఇన్ ఏ పర్టిక్యులర్ డైరెక్షన్. అంటే ఏంటి అంటే వీటిని ఇంకా ఇంకో పేరుతో కూడా పిలుస్తారండి. ఒకటి పర్మనెంట్ విండ్స్ అండ్ ప్రపంచ పవనాలు, తర్వాత శాశ్వత పవనాలు, తర్వాత ట్రేడ్ విండ్స్. ఓకే, వీటిని వ్యాపార పవనాలని కూడా అంటారు. సో ఇవి ఈస్టర్ లైస్ అండ్ వెస్టర్ లైస్ ఆర్ ద పర్మనెంట్ విండ్స్. అంటే ఈ వ్యాపార పవనాలు పశ్చిమ పవనాలు మరియు తూర్పు పవనాలను శాశ్వత పవనాలని కూడా అంటారు. ఓకే, ఈస్టర్ లైస్ అండ్ వెస్టర్ లైస్, సో వీటిని ట్రేడ్ విండ్స్ అని కూడా అంటారు. ఓకేనా, నెక్స్ట్. సో ఇవి ఇయర్ మొత్తం కూడా ఒక పర్టిక్యులర్ డైరెక్షన్లోని ఇవి వీస్తూ ఉంటాయి. ఓకేనా అండి. తర్వాత సీజనల్ విండ్స్ చూడండి. దీస్ విండ్స్ చేంజ్ దేర్ డైరెక్షన్ ఇన్ డిఫరెంట్ సీజన్స్, ఫర్ ఎగ్జాంపుల్ మాన్సూన్స్ ఇన్ ఇండియా. సో ఇవి ఏంటి అంటే కాలాన్ని బట్టి వీచేటువంటి పవనాన్ని సీజనల్ విండ్స్ అని కూడా అంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్గా భారతదేశంలో ఉన్నటువంటి ఋతు పవనాలనే మనము ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు అండి. ఓకేనా, నెక్స్ట్. తర్వాత లోకల్ విండ్స్. లోకల్ విండ్స్ అంటే ఏంటి, స్థానిక పవనాలు. ఓకేనా అండి, స్థానిక పవనాలు. ఈ పవనాలు ఏంటి అంటే ఒక చిన్న ప్రాంతంలో లేదా ఒక సంవత్సరంలో ఒక నిర్దిష్ట వ్యవధిలో మాత్రమే సంభవిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్గా మనం చెప్పచ్చు, ఏం చెప్పచ్చు అంటే వేసవి కాలంలో భారతదేశంలో వాయువ్య భాగంలో ఏవైతే ఉన్నాయో వీచేటువంటి పొడి గాలులను లూ అని కూడా అంటారు. సో లూ పవనాలను వీటికి ఎగ్జాంపుల్గా చెప్పవచ్చు. లోకల్ విండ్స్కి ఎగ్జాంపుల్గా ఏం చెప్పచ్చు అంటే లూ పవనాలు అని కూడా చెప్పచ్చు. సో మనకి ఏంటి అంటే క్వశ్చన్ ఎలా అడగచ్చు అంటే కొన్ని పవనాల పేర్లు ఇచ్చి వాటిలో ఏవి స్థానిక పవనాలు, ఏవి శాశ్వత పవనాలు, ఏవి ఋతు పవనాలు అని కూడా అడగచ్చు అనమాట. ఓకేనా అండి, మనము గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్. సో ఇక్కడ సైక్లోన్ ఇచ్చారండి. సో ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఇదంతా చదివి పని లేకుండా నేను ఓరల్గా చెప్పేస్తాను. ఓకే, సైక్లోన్ నేచర్స్ ఫ్యూరీ అంటే తుఫాను. తుఫాన్ అనేది ప్రకృతి యొక్క ఉగ్రరూపం అనమాట. సో ఇది నేను అంతా మీకు చెప్పేస్తాను ఓరల్గా, మీకు కూడా టైం అనేది సేవ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్. ఓకే, మీరు జస్ట్ మ్యాప్ చూసుకొని ఒడిషా ఆ పాయింట్స్ని మీరు లొకేట్ చేసుకోండి, ఎందుకంటే మీకు ఇప్పటి నుంచే మీకు మ్యాప్ పాయింటింగ్ అనేది అలవాటు అవ్వాలి కదా. ఓకే, నెక్స్ట్ చూడండి. ఇక్కడ తుఫాను గురించి మనం చెప్పుకోవాలండి. అయితే ఒడిషా అనేది మన భారతదేశంలో తూర్పు తీరంలో అయితే ఉంది అన్నమాట. సో ఈ ఒడిషా అనేది ఎప్పుడు కూడా బంగాళాఖాతంలో సంభవించేటువంటి తుఫాన్ల భారీన ఇప్పుడు పడుతూ ఉంది. సో అది 1999 అక్టోబర్ 17 and 18 అన్నమాట. సో ఈ ఒడిషాలో తుఫాన్ అయితే సంభవించిందండి. ఒడిషాలో ఉన్నటువంటి 5 జిల్లాలపైన ఈ తుఫాను తీవ్రత అనేది చాలా ఎక్కువ ఉందన్నమాట, ఎక్కువగా అయ్యింది. అయితే మరొక సూపర్ సైక్లోన్ ఎప్పుడు వచ్చిందంటే 29/10/1999 సంభవించిందనమాట. ఈ తుఫాను ఏంటి అంటే ఒడిషాలోని పెద్ద పెద్ద భూభాగాలను అయితే మట్టు పెట్టేసింది, అంటే నాశనం చేసేసిందనమాట. అయితే సంభవించిన నష్టాలు ప్రధానంగా 3 రకాలుగా సంభవించాయండి. ఒకటి గాలి అంటే పవనాల వేగము, తర్వాత వర్షము, తర్వాత సముద్రపు పాటుపోట్ల ఉప్పెన అని కూడా చెప్తామండి. సో ఈ మూడిటి వల్ల చాలా నష్టాలు అయితే సంభవించడం జరిగిందనమాట. ఈ పవనాలు అనేవి గంటకు 260 కిలోమీటర్స్ పర్ అవర్ వీచడం వల్ల
అంటే ఇలా గంటకు 260 కిలోమీటర్లు వీచాయన్నమాట. ఇలా 36 గంటల పాటు వీచడం జరిగింది. సో చూడండి ఎంత నష్టం జరుగుంటుందో. సో గంటకి 260 కిలోమీటర్లు అలా 36 గంటల సేపు వీచడం జరిగింది. ఓకేనా అండి? సో చాలా పెద్ద నష్టమే జరిగిందనమాట ఈ తుఫాను వల్ల. సో ఈ పవనాల వేగానికి ఆ ఒడిశాలో ఉన్నటువంటి చెట్లు, పూరి గుడిసెలు, తర్వాత పారిశ్రామిక షెడ్లు, తర్వాత ఇతర గృహాలు అన్నీ కూడా పూర్తిగా దెబ్బతిన్నాయి. సో ఈ 3 రోజుల పాటు నిరంతరం కూడా తుఫాను ప్రభావంతో భారీ వర్షం అయితే సంభవించడం జరిగింది. సో ఈ వర్షాలు ఒడిశాలోని ప్రధాన నదుల్లో వరదలకు దారితీశాయి. ఓకే, ఈ పవనాల వల్ల లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా పూర్తిగా మునిగిపోయాయి, అంటే జలమయం అయ్యాయి. మరియు తీర ప్రాంతాలన్నీ కూడా విధ్వంసానికి కారణమైతే అయ్యాయి అన్నమాట. ఓకే, తర్వాత ఇంకా ఈ తుఫాను 25 అక్టోబర్ 1999 పోర్ట్ బ్లెయిర్కు తూర్పున ఉన్నటువంటి గల్ఫ్ ఆఫ్ థాయిలాండ్లో. సో ఇవన్నీ కూడా మీరు మ్యాప్లో మ్యాప్ చేయండి. ఓకేనా? సో ఎందుకంటే మీకు మ్యాప్ పాయింటింగ్ అనేది వస్తుందన్నమాట. ఓకే, సో ఈ తుఫాను అసలు ఎక్కడ ఆరిజినేట్ అయిందో మనం ఇప్పుడు చూసుకుంటే, ఈ తుఫాను 25 1999 ఎక్కడ ఆరిజినేట్ అయిందంటే, పోర్ట్ బ్లెయిర్ ఉంది కదండి, పోర్ట్ బ్లెయిర్కి తూర్పున గల్ఫ్ ఆఫ్ థాయిలాండ్లో డిప్రెషన్గా ఉద్భవించడం జరిగింది. ఓకే, ఇది డిప్రెషన్గా అయిందనమాట. ఇది క్రమంగా ఏంటి, వాయువ్య దిశగా ప్రయాణించి సూపర్ సైక్లోన్గా తీవ్రం అయ్యి 29/10/1999 ఉదయం 10:30కి ఒడిశాలో ఉన్నటువంటి ఎరాసామా ఉంది కదండి, సో ఎరాసామా అండ్ బాలిక్ కూడా ఓకే మధ్య ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని అయితే తాకడం జరిగిందనమాట. సో ఈ సూపర్ సైక్లోన్ వల్ల భువనేశ్వర్ అండ్ కటక్ నగరాలు మరియు 28 తీర నగరాలు అండ్ ఒరిస్సాతో సహా తీరం మొత్తాన్ని కూడా ముంచెత్తేసింది. సో వీటి వల్ల చాలా 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 పెద్ద నష్టమే జరిగిందనమాట. సో దీనివల్ల సుమారుగా 13 బిలియన్ల మంది ప్రజలు ప్రభావితమైతే అయ్యారు. ఓకే, ఈ తుఫాను వల్ల వ్యవసాయ భూములన్నీ కూడా దెబ్బతిన్నాయి. ఓకే, సో ఇక్కడే ఉన్నటువంటి పారాదీప్, తర్వాత కోనార్క్ మధ్య ఉన్నటువంటి అడవులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కనిపించకుండా పోయాయి, అంటే కనుమరుగయ్యాయి. సో ఆ రేంజ్లో ఉంది ఈ తుఫాను అనేది. ఓకేనా అండి? ఇది ఓవరాల్గా. నెక్స్ట్ మాయిశ్చర్ అండి. ఓకే, మాయిశ్చర్ అంటే ఏంటి, ఆర్ద్రత అని కూడా అంటాం. సో నేను ఇక్కడ ఓవరాల్గా చెప్పేస్తాను, చూడండి ఒకసారి. సో ఈ నీరు అనేది వివిధ రకాల నీటి మండలాల నుండి ఆవిరైనప్పుడు అది నీటి ఆవిరిగా మారడం జరుగుతుందన్నమాట. గాలిలో ఉన్నటువంటి తేమను ఏదైతే ఉందో దానిని అంటారు ఆర్ద్రత అని అంటారు. గాలి నీటి ఆవిరితో నిండి ఉన్నప్పుడు దానిని తేమతో కూడిన రోజు అని కూడా అంటాం, అవును కదా? సో గాలి వేడెక్కినప్పుడు నీటి ఆవిరిని పట్టుకునే సామర్థ్యం అనేది పెరుగుతుంది. సో అది మరింత తేమగా మారడం అనేది జరుగుతుంది. నీటి ఆవిరి అనేది పెరిగినప్పుడు అది చల్లబడడం అనేది ప్రారంభమవుతుంది అన్నమాట. సో నీటి ఆవిరి అనేది ఘనీభవించి నీటి బిందువులు అనేవి ఏర్పడడం జరుగుతుంది. సో మేఘాలు అటువంటి నీటి బిందువుల ద్రవ్యరాశి. ఓకే, ఈ నీటి బిందువులు గాలిలో తేలుతూ ఉంటాయి, కానీ అవి బరువుగా మారినప్పుడు అవపాతం వలె అవి కిందకి దిగుతాయన్నమాట. ప్రెసిపిటేషన్ అని అంటాం కదండి. సో అవపాతం వలె అవి కిందకు రావడం జరుగుతుంది. తర్వాత జెట్ ప్లేన్స్ ఫ్లయింగ్ ఇన్ ద స్కై లీవ్ ఏ వైట్ ట్రైల్ బిహైండ్ దెమ్. ద మాయిశ్చర్ ఫ్రమ్ ఇంజిన్స్ కండెన్సెస్, వి సీ ట్రయల్స్ ఆఫ్ ద కండెన్స్డ్ మాయిశ్చర్
for the sometime when there is no air movement to disturb it. అంతే కదా. ఓకే, తర్వాత చూడండి. సో దీని గురించి నేను ప్రెసిపిటేషన్ గురించి నేను మీకు తర్వాత చెప్తానండి. ఓకేనా? సో నేను జస్ట్ ఇక్కడ చదివి వదిలేస్తాను. ప్రెసిపిటేషన్ దట్ కమ్స్ డౌన్ టు ద ఎర్త్ ఇన్ ద లిక్విడ్ ఫామ్ ఈజ్ కాల్డ్ రెయిన్. సో ఇక్కడ అవపాతం అనేది కిందకు వర్షం రూపంలో వస్తుందన్నమాట. సో దీన్ని అంటే ఇందాక చెప్పాను కదండి, అవపాతం వల్ల కిందకు దిగుతాయని చెప్పాను కదా. సో ఈ అవపాతం అనేది భూమి వైపుగా రావడాన్ని ఏమంటారంటే రెయిన్ అని కూడా అంటారు. మోస్ట్ ఆఫ్ ద గ్రౌండ్ వాటర్ కమ్స్ ఫ్రమ్ ద రెయిన్ వాటర్. సో మోస్ట్ ఆఫ్ ద గ్రౌండ్ వాటర్ అంటే భూగర్భ జలాలు చాలా వరకు కూడా ఈ రెయిన్ వాటర్ వల్లే వస్తాయన్నమాట. ఓకే, ప్లాంట్స్ హెల్ప్ ప్రిజర్వ్ వాటర్ వెన్ ట్రీస్ ఆన్ హిల్ సైడ్స్ ఆర్ కట్. Rain water flows down the bare mountains and can cause flooding of low-lying areas. On the basis of mechanism, there are three types of rainfall: the conventional rainfall, the orographic rainfall, and the cyclonic rainfall. So, ఈ విధంగా మూడు రకాలుగా రెయిన్ఫాల్స్ ఇచ్చారండి. సో వీటి గురించి మనం డీప్గా నెక్స్ట్ క్లాస్లో, అంటే ఇంకా మనకు చాలా వస్తాయండి. సో ఇదంతా కూడా నేను అక్కడ మీకు డిస్కస్ చేస్తానన్నమాట. ఓకేనా అండి? ఓకే, సో ఇక్కడ చెప్పినా కూడా మనకు నెక్స్ట్ మనకి ఇంకా చాలా వస్తుందండి, అక్కడ నేను చెప్తాను నేను డీటెయిల్గా. ఓకే, ఈ మ్యాటరు తర్వాత అక్కడ ఫర్దర్గా మనకి లెసన్స్ వస్తాయి, అక్కడ చెప్పుకుందాం. ఓకేనా అండి? థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో మన క్లాస్ అనేది మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే.